Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. And advance wish you happy new year to all our channel viewers and subscribers. ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు కొత్త సంవత్సరం కానుకగా 7 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకు మేజర్గా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా ఉండడం జరిగింది. అండ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా మెయిన్గా దీంట్లో ఫిల్ చేస్తున్నారు. ఓవరాల్గా ఉన్నటువంటి 7 నోటిఫికేషన్లలో కలిపి 1418 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది టు విజిట్ కమిషన్ వెబ్సైట్ అని, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఏపీపీఎస్సి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్స్ వారి యొక్క ప్రొసీజర్ అంతా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి 7 నోటిఫికేషన్స్ వారి యొక్క అప్లికేషన్స్ అని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియోతోటి, సో ఎవరు అర్హులు, వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ ఏంది, సో ఎప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు, ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది, సో ఇంటర్వ్యూ సంబంధించి అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తోటి వీడియో చేశాను. పాలిటెక్నిక్ లెక్చరర్స్ 500 పోస్టులు, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లు 43, గ్రూప్ 2 పోస్టులు వచ్చేసరికి 446, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 308, గ్రూప్ 1 పోస్టులు 106, అసిస్టెంట్ ఫిషరీస్ పోస్టులు 10, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు 5 వీళ్ళు కేటాయించడం జరిగింది. వీటన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా 2 స్టేజెస్లో ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ద్వారా ఎగ్జామ్స్ అని కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి, మన ఛానల్ ఇయర్ బై ఇయర్ ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉండాలని కోరుకుంటూ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.